ఏపీలో రాజకీయాలు ఉధృతంగా మారుతున్నాయా దీనికి బాబు బహిరంగ సభలే టార్గెట్ గా మారుతున్నాయా అసలు ఇంతకీ ఏపీలో తొక్కిసలాట రాజకీయ అంశంగా మారిందా ఇటీవల కందుకూరు ఘటనని మరొక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగా ముగ్గురు మహిళలు మృతి చెందారు కందుకూరులో చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి ఊహించని విధంగా ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే పలువురు గాయపడ్డారు వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు భారీ ఎత్తున ఆర్థిక సాయం అందించారు ఇక ఆ ఘటన ఇప్పుడిప్పుడే మరుస్తున్నారని అనుకునే లోపే గుంటూరులో మళ్లీ తొక్కిసలాట జరిగింది గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు ఆ తర్వాత సభా ప్రాంగణం బయట ఉన్న లారీలో ఉంచిన కానుకలను పంచుతుండగా ఒకేసారి అందరూ ఎగబడ్డారు ఈ క్రమంలో తొక్కిసలాటకు గురై ముగ్గురు మహిళలు మృతి చెందారు వాస్తవానికి కొందరు సీనియర్ టీడీపీ నేతలు కానుకల పంపిణీని వార్డుల వారీగా పెట్టుకుందామని సూచించిన నిర్వాహకులు పట్టించుకోలేదని ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనకు బాధ్యత తనదే అని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావు ప్రకటన చేశారు అలాగే ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షల సాయం కూడా ప్రకటించారు అటు ముగ్గురు చనిపోయిన ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఇక టీడీపీ నేతలు కూడా వంతు సాయం ప్రకటించారు అయితే మొన్న కందుకూరులో ఇప్పుడు గుంటూరులో ఈ ఘటన జరగడంపై తెలుగుదేశం పార్టీలో విషాద నెలకొంది కానీ ఇలా వరుసగా ఘటనలు జరగడంలో ఏదో కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి ఇక యథావిధిగానే చంద్రబాబు ప్రచారం పిచ్చి వల్ల మహిళలు చనిపోయారని విడుదల రజనీ అన్నారు ప్రభుత్వం తరపున చనిపోయిన వారికి రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల సాయం ప్రకటించారు మరి ఈ వరుస ఘటనలో ఏదైనా కుట్ర ఉందా లేక ప్రచార పిచ్చి ఉందా అనేది క్లారిటీ లేదు దీంతో చంద్రబాబు సభలో అసలేం జరుగుతోంది జనం తొక్కిసలాట జరిగి చనిపోయేంత వెలువలా వస్తున్నారా తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారా అసలేం జరుగుతుంది వరుసగా చంద్రబాబు సభలోనే ఎందుకు జరుగుతున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు నలభై ఏళ్ల నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నారు లక్షల మంది పాల్గొన్న సమావేశాలకు హాజరయ్యారు కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం వరుసగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి ప్రాణ నష్టం జరుగుతోంది అది వారం రోజుల్లో రెండోసారి ఎందుకు ఇలా జరుగుతోందని టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భద్రత తక్కువగా పెడతారని తెలిసి తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున వాలంటీర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు నియంత్రించుకుంటున్నారు అయినా గుంటూరు ఘటన జరిగింది గుంటూరులో ఉయ్యూరు ట్రస్ట్ వాళ్లు పేదలకు సంక్రాంతి కానుక పంపిణీ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించి వెళ్లిన తర్వాత ఓ పక్కన తొక్కిసలాట జరిగింది దుస్తులు టోకెన్లు కూడా ఉన్న వారికి కూడా అందవనే పుకారు లేపడంతో ఈ తొక్కిసలాట జరిగింది ఒకరు సంఘటనా స్థలంలో మరో ఇద్దరు ఆసుపత్రుల్లో చనిపారు వెంటనే వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది రెడీ చేసి పెట్టుకున్నట్లుగా ఏకీకృత దాడిని చంద్రబాబుపై చేసింది నిజానికి అది బహిరంగ సభ కాదు టీడీపీ ఏర్పాటు చేసింది కాదు ప్రజలకు సాయం చేసేందుకు పెట్టిన సభ అంతా ప్లాండ్ గా తొక్కిసలాట వీడియోలు చంద్రబాబును తిట్టించే వీడియోలు తీసుకోవడం ఎలా సాధ్యం జనవరి ఒకటో తేదీన అదే ఆదివారం సాయంత్రం సోషల్ మీడియా ఉద్యోగులంతా చాలా బిజీ అయిపోయారు ఓ దుర్ఘటన జరగనుందని వారికి ముందుగానే తెలిసినట్టుగా పగడబందీగా ట్రెండ్ చేయడానికి అవసరమైన హ్యాష్ నారా హంతకుడు లాంటి టైటిల్స్ తో పోస్టర్లు వేసుకుని రంగులోకి దిగారు అనుమానం ఏంటంటే అక్కడ తొక్కిసలాడ జరుగుతుందని కొంతమందికి ముందే తెలిసినట్లుగా ఎవరికి సాధ్యం కాని రీతిలో అక్కడే చంద్రబాబును బోతులు తిట్టేందుకు కొంతమందిని అరేంజ్ చేసి పెట్టుకుని తమ తిట్ల దండకాన్ని వినిపించారు ఒకరిద్దరు మహిళలే అన్ని యూట్యూబ్ ఛానళ్లు మీడియాతో మాట్లాడడం పక్కా అని అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు దీంతో రాజకీయంగా దిగజారిపోతే కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయో సినిమాలోనే చూస్తాం కానీ విచిత్రంగా కొన్నాడుగా అలాంటి సీన్లు ఏపీలో కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు ప్రజల్లోకి వచ్చి రాజకీయ సభలు నిర్వహించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతి వారు జనాల్లోకి వచ్చినప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంటుంది రోడ్ షోలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు ఇలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తు ఒకరిద్దరు మరణించే అవకాశం ఉంటుంది అయితే బహిరంగ సభల్లో ఇది మామూలే కదా అని అనుకోవడానికి లేదని కొందరు అంటున్నారు అసలు మనుషుల ప్రాణాలు పోయేలా సభలు పెట్టడం దేనికి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రభుత్వాలకు కూడా ప్రతిపక్ష నేతల సభలకు పర్మిషన్లు ఇవ్వడం ప్రతిపక్ష పార్టీలు జనాల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా సభలు నిర్వహించడం వంటివి అస్సలు మంచి పద్దతి కాదని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సభలు పెట్టాల్సిన అవసరమే లేదని అంటున్నారు ఒక సభ పెడితే ఆ సభకు వచ్చే జనం ఎంత సభలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఆ సమస్యను పరిష్కరించాలి తొక్కిసలాట జరగకుండా సభ నిర్వహించడం ఎలా అన్న ఆలోచనలు లేకుండా సభలు నిర్వహించడం మంచిది కాదని అంటున్నారు ఇదే పెద్ద మనుషులు ఏదైనా దైవ దర్శన సమయంలోనే తొక్కిసలాట జరిగితే అదిగో మీ యంత్రాంగం సరిగా పట్టించుకోలేదని నానా రభస చేస్తారు ఎక్కడో జరిగిన దానికి అంతలా స్పందించినప్పుడు సొంత సభ పెట్టినప్పుడు లోతుగా ఆలోచించాలి అని జనం ప్రశ్నిస్తున్నారు జనాదరణ ఉన్నటువంటి వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే తొక్కిసలాట జరుగుతుంది తమ వల్ల తొక్కిసలాట జరగకూడదని ఆగిపోయే వాళ్లే అసలైన నాయకులు అన్న వాదన వినిపిస్తోంది ఒకవేళ ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకోవాలి అనుకుంటే దానికి సోషల్ మీడియా మీడియా ఛానళ్లు వంటి వేదికలు ఉన్నాయి కదా అని అంటున్నారు వాటి ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పవచ్చునని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇంకా సులభైన పద్ధతి కదా అన్నది ప్రజల వాదన ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తే వారికి చేరువవుతుంది కదా అని అంటున్నారు ఈ రోజుల్లో ఫోన్లు టీవీలో లేని ఊళ్ళు ఉన్నాయా అయినప్పటికీ జనాలతో ఇంటరాక్షన్ అవ్వాలంటే పార్టీ కార్యకర్తలను వాడుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు పార్టీ అధ్యక్షులు చెప్పిన మాటలను పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే సత్తా కార్యకర్తలకు ఉంది కానీ అలా చేయకుండా జనాదరణ కలిగిన పార్టీ అధ్యక్షులు ఇలా జనాల్లోకి రావడం బహిరంగ సభలు నిర్వహించడం వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతున్నారు టెక్నో మీటింగ్లు తప్ప జనాలకు ఏ ఉపయోగం లేదని అంటున్నారు జనాలకు ఉపయోగం లేని పనులు ఎందుకు చేయడమని ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిన్న కందుకూరులో ఎనిమిది మంది మరణించారు నేడు గుంటూరులో ముగ్గురు మరణించారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అయితే చంద్రబాబు సభలకు డీజేపీ అనుమతులు ఇవ్వద్దని డిమాండ్ చేశారు బావ ప్రచార పిచ్చి కారణంగానే గుంటూరు ఘటన జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు మరి తొక్కిసలాటలకు ముగింపు ఎక్కడన్నది చర్చనీయాంశంగా మారింది